పెద్దపల్లి జిల్లాలోని RG3 డివిజన్ S&PC డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆకునూరి బాలంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయులు అంబేద్కర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు SSO ఇనుగాల లక్ష్మీనారాయణ, TBGKS వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ శంకరయ్య, ఫిట్ సెక్రటరీ సదానందం, బి శంకర్ తక్కల్ల రామన్న, TBGKS GM కమిటీ మెంబర్ ఈసంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి SSO గారు లక్ష్మీనారాయణ సార్, అదేవిధంగా ఈ ఫిక్స్ సెక్రటరీ TGPKS ఫిక్స్ సెక్రటరీ సదానందం గారు, బైరం సదానందం గారు అన్న, TGPKS RG3 డివిజన్ APA వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ శంకరన్న గారు, అదేవిధంగా జిఎం కమిటీ మెంబర్ అన్న రమేష్ అన్న గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు అందరూ సింగరేణులకు నా యొక్క జయభీములు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 130వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో జరుపుకుంటున్నటువంటి ఆదరైనటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ 130వ జయంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, అంబేద్కర్ గారు జయంతి కానీ ఇంకా మహానీయుల యొక్క జయంతి కార్యక్రమాలను అసలు మనం ఎందుకు జరుపుకుంటాం అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అంబేద్కర్ గారు మనకు ఏం చేసిండు మన భారతదేశానికి, అతను మామూలుగా అంటే స్కూళ్ళకు రానినటువంటి విద్యార్థి, స్కూల్ నుండి బయట చదువుకొని మన గేట్ అవతల అంటే కిటికీ అవతల డోర్ అవతల ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి, ఈ భారతదేశానికి ఎవరూ రాయనటువంటి పరిస్థితులలో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కిందని తెలియజేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.